Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ko rendo yedru debba, Pulivendulalo em jarugutondi? Ippudu ee vishayam paine YCP tho paatu maamulu janallo vistrutanga charcha jarugutondi. ఈ పాయింట్ను అడ్డం పెట్టుకునే టీడీపీ కూడా పదే పదే కవ్విస్తోంది, ఛాలెంజ్లు చేస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే, మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో టీడీపీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాలలో టీడీపీనే గెలిచిన ప్రధాన చర్చ అంతా తూర్పు రాయలసీమ నియోజకవర్గం గెలుపు మీదే నడుస్తోంది. తూర్పు రాయలసీమ నియోజకవర్గం మీద ఎందుకు చర్చ జరుగుతోందంటే, ఇందులోనే పులివెందుల నియోజకవర్గం కూడా ఉంది కాబట్టి. తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో వైసీపీ తరఫున వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ తరఫున భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి పోటీ చేశారు. తూర్పు రాయలసీమ నియోజకవర్గం పరిధిలోకి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు వస్తాయి కాబట్టే పులివెందుల నియోజకవర్గంపై ఇప్పుడు ఇంత చర్చ జరుగుతోంది. ఎన్నిక ఏదైనా సరే పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని కాదని ప్రత్యర్థులకు చెప్పుకోదగ్గ ఓట్లొచ్చేది చాలా తక్కువనే చెప్పాలి. అలాంటిది రెండు వరుస ఎమ్మెల్సీ ఎన్నికలలో పులివెందులలో ప్రత్యర్థులకు ఆధిక్యత లభించడమే ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇప్పుడు గెలిచిన భూమిరెడ్డి రామ్ గోపాలరెడ్డిది కూడా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలమే. ఈ ఎన్నికలో ఇక్కడ టీడీపీకే ఆధిక్యత వచ్చింది. ఇప్పుడు ఓట్లేసింది గ్రాడ్యుయేట్లే అయినా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయనే విషయంపైనే చర్చ జరుగుతోంది. అలాగే 2017లో కూడా టీడీపీ తరఫున పోటీ చేసిన బీటెక్ రవి గెలిచారు. అప్పట్లో ఆయన స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి వైసీపీ అభ్యర్థి వివేకానందరెడ్డిని ఓడించారు. బీటెక్ రవిది కూడా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలమే. అంటే రెండుసార్లు జగన్మోహన్ రెడ్డికి తన నియోజకవర్గంలోని సొంత మండలం సింహాద్రిపురంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. 2014లో పార్టీ పెట్టిన దగ్గర నుండి జిల్లాతో పాటు నియోజకవర్గంలో ఎదురే లేదని అనుకుంటున్న సమయంలో రెండుసార్లు తన మండలంలోనే జగన్కు ఎదురుదెబ్బ తగలడం ఆశ్చర్యంగానే ఉంది. అందుకనే పులివెందులలో జగన్ పని అయిపోయిందని చంద్రబాబు అచ్చన్న పదే పదే అంటున్నది.